సాధారణంగా ఎవరైనా చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన సమాచారం వివరాల ఆధారంగా మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. కానీ ఓ వ్యక్తి వింతగా బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా సర్టిఫికెట్ పోయింది, ఎవరికైనా దొరికితే తెచ్చివ్వండి అంటూ పేపర్ యాడ్ ఇచ్చాడు. ఈ యాడ్ చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అస్సాంకు చెందిన రంజిత్ కుమార్ ఇటీవల కాలంలో బయటకు వెళ్లాడు. నాగాల్లోని లుమ్డింగ్ బజార్ వద్ద తన మరణ ధృవీకరణ పత్రంతో పాటు మరికొన్ని పత్రాలు పోగొట్టుకున్నాడు. అయితే తన పేపర్లు ఎవరైనా తెచ్చిస్తారేమోనని ఎదురుచూశాడు. చాలా రోజులైనా ఫలితం లేకపోయేసరికి తన మరణ ధృవీకరణ పత్రం పోయిందని ఓ పేపర్ ప్రకటన ఇచ్చాడు. అందులో డెత్ సర్టిఫికేట్ నంబర్ కూడా తెలిపాడు. అయితే ఈ పేపర్ యాడ్ కి సంబంధించిన ప్రకటన ఫోటోని ఓ నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇంకేముంది, ఈ ఫోటో యాడ్ ను చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆ వ్యక్తి స్వర్గంలోంచి సాయం కోరుతున్నాడా? డెత్ సర్టిఫికేట్ దొరికితే ఎక్కడికి పంపాలి, స్వర్గానికా లేక నరకానికా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే ఫన్నీగా దెయ్యం ఆగ్రహం చెందుతుంది, దొరికితే వెంటనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు.